దేశానికి సేవ చేయాలన్న తపనతో వైద్య వృత్తినే లక్ష్యంగా మెడిసిన్ చేయాలని నిర్ణయించుకుంది. కోవిడ్-19 సమయంలో మెడిసిన్ చదువుతున్న ఆమె అప్పుడు ఎంతో మంది శ్వాసకోశ సమస్యతో ఎదుర్కొన్న ఇబ్బందులను గమనించింది. అందుకే రెస్పిరేటరీ మెడిసిన్లో స్పెషలైజేషన్ చేయాలని నిర్ణయించుకుంది. నీట్ పీజీ కోసం కష్టపడి చదివి తాను కోరుకున్న విభాగంలో సీటు సంపాదించింది. ఇంట్లో కన్నా హాస్పిటల్లోనే ఎక్కువ సమయం గడుపుతూ అక్కడ రోగులతోనూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి అనారోగ్య సమస్యలను ఓపిక్గా వినేదని తోటి ట్రైనీ డాక్టర్లు చెప్తున్నారు. అంతటి డాక్టర్కి తాను పనిచేసే ఆసుపత్రిలోనే రక్షణ లేకుండా పోయింది. దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న అమానవీయమైన దుర్ఘటనల వలన ఆడపిల్లలను బయటికి పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. దేశంలో ఇన్ని హత్యాచారాలు జరుగుతున్నా దేశ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? దానిపై బీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. ఆర్జీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఉదంతం దేశం మొత్తాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. ఆగస్టు 9 తెల్లవారుజామున ఘటన జరగకముందు ఆమె నిరంతరాయంగా 36 గంటల పాటు పనిచేసింది. అన్ని గంటల పాటు విరామం లేకుండా పనిచేయడం వల్ల అలసటగా అనిపించి కాసేపు విశ్రాంతి తీసుకుందామని సెమినార్ హాల్కు వెళ్ళింది. అదే ఆమె పాలిట యమపాసమైంది. తెల్లారేసరికి ఆమె విగత జీవిగా మారింది. అసలు ఆ రోజేం జరిగింది? ఈ హత్యాచారం ఉద్దేశపూర్వకంగానే జరిగిందా? ఇంత అఘాయత్నం జరుగుతుంటే హాస్పిటల్ యాజమాన్యం ఏం చేస్తోంది? హత్యను ఆత్మహత్య అని పోలీసులు ఎందుకు నిర్ధారించారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి. నిరంతరాయంగా 36 గంటల పాటు విరామం లేకుండా పనిచేయడం వల్ల అలసటగా అనిపించి కాసేపు విశ్రాంతి తీసుకుందామని సెమినార్ హాల్కు వెళ్ళింది. తోటి జూనియర్ డాక్టర్లతో కలిసి భోజనం చేసిన తర్వాత కాసేపు తోటి ట్రైనీ డాక్టర్లతో మాట్లాడి నిద్రపోయింది. ఆ రోజు మద్యం సేవించిన నిందితుడు సంజయ్ రాయ్ రాత్రి అదే ఆసుపత్రిలో పనిచేసే మరో సివిక్ వాలంటీర్తో కలిసి కోల్కతాలోని రెడ్ లైట్ ఏరియాలకు వెళ్ళినట్లు చెప్పారు. వారిద్దరూ కలిసి ఓ బైక్ ను రెంట్కు తీసుకొని మొదట సోనాగజీ ప్రాంతానికి అర్ధరాత్రి వేళ వెళ్ళినట్లు గుర్తించారు. సంజయ్ రాయ్ వేశ్య గృహం బయట ఉండగా అతడి ఫ్రెండ్ లోపలికి వెళ్ళాడని తెలిపారు. తిరిగి 4:03 ఆర్జీకర్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించి అనంతరం 3వ ఫ్లోర్ లో ఉన్న సెమినార్ గదిలోకి వెళ్ళి అక్కడ గాఢ నిద్రలో ఉన్న బాధితురాలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా బాధితురాలు చనిపోయిన విషయం 9 వెలుగులోకి వచ్చింది. సుమారు 10:53 బాధితురాలి తల్లికి ఈ విషయం చెప్పారు. తల్లిదండ్రులు హాస్పిటల్ కి వచ్చిన 3 గంటల తర్వాత తమ బిడ్డను చూసేందుకు అనుమతించారు. కాగా తొలుత వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇచ్చారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా దీనిని హత్యాచారంగా నిర్ధారించారు. ఇంతకీ ఇది హత్య లేక ఆత్మహత్య? సంజయ్ రాయ్ సెమినార్ హాల్ గదిలోకి వెళ్లడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. కాగా ట్రైనీ డాక్టర్ శరీరాన్ని పోస్టుమార్టం చేస్తున్న సమయంలో ఆమె చేతి గోళ్లలో నిందితుడు సంజయ్ రాయ్ చర్మం ఉందని నిర్ధారించారు. కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ను అన్ని కోణాల్లో విచారిస్తోంది. ఈ క్రమంలోనే సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి చెందిన మెడికల్ టీమ్ సంజయ్ రాయ్ మానసిక తీరుని విశ్లేషించింది. ఇందులో ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు పోర్న్ వీడియోలను బానిసయ్యాడని,
అతనికి వక్రబుద్ధి ఉందని ఓ సిబిఐ అధికారి పేర్కొన్నారు. ఫోరెన్సిక్ టీం చెప్పిన విషయాల ఆధారంగా సంజయ్ రాయ్ లో పశు ప్రవృత్తి కనిపించిందని చెప్పారు. మరోవైపు విచారణ సందర్భంగా సంజయ్ రాయ్ లో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదని ఆ సిబిఐ అధికారి మీడియాకు వెల్లడించారు. సంఘటన జరిగిన రోజు ప్రతి నిమిషం జరిగిన అన్ని విషయాలను ఆగకుండా మొత్తం వివరించాడని తెలిపారు. అతడు చెప్పే విధానం బట్టి చూస్తే ఎలాంటి పశ్చాత్తాపానికి గురవుతున్నట్లు కనిపించలేదని చెప్పారు. ఇక ఆర్జికర్ ఆసుపత్రిలో నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడు ఉన్నాడని చెప్పడానికి అన్ని సాంకేతిక శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఇక ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సిబిఐ ఈ కేసు యొక్క స్టేటస్ రిపోర్ట్ గురువారం సుప్రీంకోర్టుకు అందజేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేడి పార్దివాల, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును ఆగస్టు 20వ తేదీన సుమోటోగా స్వీకరించింది. అనంతరం ఈ కేసుకు సంబంధించి వాదనలు వింటుండగా దీనిపై స్టేటస్ రిపోర్ట్ అందించాలని సిబిఐకి ఆదేశాలు జారీ చేయగా నేడు సమర్పించింది. ఈ క్రమంలోనే ఈ ట్రైనీ డాక్టర్ రేప్ హత్య అనంతరం అక్కడ చెలరేగిన విధ్వంస కాండపై మంగళవారం జరిగిన విచారణలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ వైఖరిలోని పలు లోపాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇక గత 6 రోజులుగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్, మరో నిందితుడు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్లను సిబిఐ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఆసుపత్రికి వెళ్లి సిబిఐ అధికారులు అన్ని ఫోరెన్సిక్ విచారణలు జరిపి ఆధారాలు సేకరించే ప్రయత్నాలు చేశారు. ఇక సిబిఐ ఫోరెన్సిక్ బృందంలోని 5 డాక్టర్లు సంజయ్ రాయ్ మానసిక స్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దానిపై ఒక నివేదికను కూడా తయారు చేశారు. సంజయ్ రాయ్ ఇచ్చిన వాంగ్మూలాలను నమ్మొచ్చో లేదో అని నిర్ధారించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి ఈ హత్యాచారంలో సంజయ్ రాయ్ ఒక్కడి ప్రమే ఉందా, లేక ఇంకా అంతకన్నా ఎక్కువ మంది నిందితులు ఉన్నారా అనే కోణంలోనూ సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ట్రైనీ డాక్టర్పై హత్య తర్వాత సంఘటనా స్థలంలోకి చాలా మంది రావడంతో అక్కడ చాలా పాదముద్రలు కనిపించాయి. ఈ కేసులో ఇంకా ఎంతమంది నిందితులు ఉన్నారా అనే విషయం దేశమంతా చర్చనీయాంశంగా మారింది. చివరగా ఎటువంటి తీర్పు వెలువడనుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.